అందరికీ నమస్కారం గార్డెన్ మానియాకి స్వాగతం ఈరోజు నేను మా పెరట్లో కాసిన వాటితోనే స్పెషల్ డిషెస్ కొన్ని చేసుకుందామని అనుకుంటున్నాను నేనేం చేసుకుంటున్నానో ఎలా చేసుకుంటున్నానో మీకు కూడా చూపిస్తాను రెండు కేరకాయలు ఈ తేగ చాలా పెద్దవి అయినాయి కాకపోతే వారం రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షాలు పట్టడంతో కొంచెం తేగ కూడా ఒకటి పాడైంది ఒక కాయ అయితే ఇలా కుళ్ళిపోయి పాడైపోయిందండి ఒక్క కాయ మాత్రమే నాకు పనికొచ్చింది కోసుకోవడానికి ఈ కీరా తీగకు కూడా మనం పొట్ల తీగకున్నట్టు కణుపు దగ్గర పురుగులు చేరుతున్నాయండి అది నేను చూసుకోవటం లేట్ అయింది దాని మూలాన ఒక తీగ పూర్తిగా ఎండిపోయింది మామూలుగా అయితే మూడు మొక్కలు ఉండాలండి దాంట్లో ఒకటి మా జున్ను తొక్కేసింది అది విరిగిపోయింది ఇంకా రెండు మొక్కల్లో ఇప్పుడు ఒక తీగ చచ్చిపోయింది ఇంకా ఒకే ఒకటి మిగిలిందండి నా కీర తీగ ఇదిగో చూడండి ఇది ఒక్క కాయ మా మనకి పనికొచ్చేది వచ్చింది దీనికి కూడా గొంగలు పురుగులు పట్టేసి చాలా ఇబ్బంది పెట్టేసినాయి ఇప్పుడు పర్లేదండి అవి తగ్గిపోయినాయి ఈ కీర ఒక్కటేనండి నాకు పనికొచ్చేది చాలా బలంగా పెరిగింది ఈరోజు నా స్పెషల్ డిష్లో ఇది కూడా ఒకటి కీరా కూడా ఇప్పుడు మనం మన మొక్కజొన్న కండీలను కోసుకొద్దామండి రెండు లైన్లో పెట్టాను నేను గోడమ్మటే మొక్కజొన్న మొక్క గింజల్ని దాదాపు పెట్టిన గింజలన్నీ వచ్చినాయి ప్రతి ఒక్క మొక్కజొన్న మొక్క కూడా చాలా బలంగా చక్కగా పెరిగింది కండిలు కూడా చాలా ఆరోగ్యంగా లావు లావుగా వచ్చినాయండి కాకపోతే వీటితో వచ్చిన ఒకే ఒక్క ఇబ్బంది ఏంటంటే రామచిలకలు మాత్రం పది పదిహేను వచ్చి రోజు అక్కడక్కడ కొంచెం కొంచెంగా పొడుస్తూ ఉన్నాయి కండిల్ని అంటే తయారైపోయినాయి ఈ కండిలు అందుకని రోజు పొడుస్తున్నాయి అవి పాడు చేయకుండా ఉంటాను కానీ ఈ క్యారీ బ్యాగులు కట్టాము ఆ బ్యాగులు రెప్పరెపలు ఉంటే కొంచెం చిలకలు భయపడి రాకుండా ఉంటాయని అన్నీ కలిసి పోని ఒకటి రెండు మొక్కదొన్న కంకులను కొట్టినా ఒక రకం అండి ప్రతిదానికి కొంచెం కొంచెం కొట్టేయటం మళ్ళీ పక్కదానికి వెళ్ళటం అట్లా చేస్తున్నాయి అన్నీ పాడైపోతున్నాయని చెప్పేసి ఈ క్యారీ బ్యాగులై తగిలించాను ఇది ఆల్రెడీ చిలక కొట్టేసిందండి చూస్తే చక్కగా తయారై కూడా ఉంది ఇలాంటివైతే మనం చక్కగా డౌట్ లేకుండా చేసుకోవచ్చు ఈ మొక్కకి ఇంకొక కంకి కూడా ఉంది అందుకని ఈ మొక్కను మనం ఇలా ఉంచేసేయచ్చు ఆ కంకి కూడా పెరిగే వరకు అలా కాకుండా ఒక్క కంకే వచ్చి మనం అది తీసేసుకుంటే కనుక ఆ మొక్క కూడా మనకు ఉపయోగం ఉండదు కాబట్టి తీసేయచ్చు గేదెలకి వాటికి వేసేసుకోవచ్చు ఒక్క కంకే ఉన్న వాటిని ఈ కంకులకి పక్కగా ఇంకో చిన్ని బేబీ కార్న్ లాంటివి ఉన్నాయండి ఇవి ఇంకా ఎదిగేది ఉండదు చాలా చిన్నిగా ఉన్నాయి వీటిని మనం కర్రీ చేసుకోవచ్చు బేబీ కార్న్ కూర లాగా వండుకోవచ్చు అందుకని ఒకదానికైతే మూడు నాలుగు కూడా ఉన్నాయి బలంగా పెరగటం మొలానట్లు వచ్చినాయి ఏమో వీటిని మనం కర్రీ చేసుకుందాం ఈరోజు స్పెషల్ డిషులు బేబీ కార్న్ కర్రీ కూడా ఒకటి నాకు అన్నిటి మీద కలిపి ఆరు బేబీ కార్న్లు దొరికినాయండి వీటిని నేను కూర వండుదాం అనుకుంటున్నాను కాకపోతే ఇవి చాలా కొంచెం క్వాంటిటీనే కాబట్టి దీన్ని ఇంకేదన్నా కలిపి అంటే జీడిపప్పు కానీ మీల్ మేకర్ లేకపోతే పూలు మఖని లేకపోతే పనీర్ అయినా సరే ఏదైనా కలిపి వండుకుంటే మనకు కొంచెం కర్రీ అవుతుంది మరి కొద్దిగానే ఉన్నాయి కాబట్టి నేను ఆ కర్రీ నేను ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు చూపించబోతున్నాను దీనికోసం మనం వీటిలో ఏదో ఒకటి తీసుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దీంట్లోకి ఒక పేస్ట్ చేసేసుకోవాలి గ్రేవీ కోసం దానికోసం కొబ్బరి ముక్క కొంచెం నువ్వులు అల్లము వెల్లుల్లి ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా తీసుకోవాలి మామూలు కూరల్లోలాగా దీని తాలింపు తీసుకు అవసరం లేదు కాబట్టి ఉప్పు కారం పసుపు కొత్తిమీర కొంచెం ఇది కూడా మన పెరట్లోదే కాకపోతే ఇంకా పెద్దది అవ్వలేదు చిన్న చిన్నగా ఉంది కానీ మంచి వాసనతో ఉంది కాబట్టి ఆ చిన్న ముక్కలే పీక్ వచ్చేసాను దీనికి సరిపడా నూనె ఇవి సరిపోతాయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనం కొబ్బరి నువ్వులు ఈ పేస్ట్ వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ దీనికోసం మనం ఒక గిన్నెలో సరిపడా నూనె వేసుకుని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా దోరగా వేగేదాకా వేయించుకుని తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కొబ్బరి నువ్వులు అల్లం వెల్లుల్లి ఈ పేస్టు మనం దాంట్లో వేసి అది కూడా నూనె బయటకు వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత మనం కొద్దిగా నానబెట్టుకున్న జీడిపప్పు కొంతమంది అయితే కొంచెం కరకర అలాగా అనిపించడానికి మామూలు వేసుకుంటారు మనం కావాలంటే నానబెట్టుకోవచ్చు ఆ నానబెట్టిన జీడిపప్పులు ఈ బేబీ కార్ని వేసుకుని సరిపడా ఉప్పు కారం వేసుకుని మనం బాగా వేయించుకొని ముందు కొంచెం తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని దాన్ని మూత పెట్టేయాలి మనం ఈ కూరని చపాతి నాన్లు అట్లనే కాకుండా ఏదైనా రైస్ ఐటెంలో అయినా మనం తీసుకోవచ్చు మా పెరట్లో పుదీనా చాలా బాగా పెరిగిందండి అందుకోసం నేను పుదీనా రైస్ చేసుకుందాం దీంట్లోకి అని చెప్పేసి అనుకుంటున్నాను చాలా తొందరగా అయిపోయే రైస్ ఐటమ్ అండి ఇది మనం కావాలంటే బియ్యాన్ని వేసుకుని ఉడికించుకోవచ్చు లేదా మన మిగిలిపోయిన అన్నం కానీ లేకపోతే అప్పటికప్పుడు వండిన అన్నమైనా సరే అన్నాన్ని కూడా వాడుకోవచ్చు అందుకని చాలా తొందరగా అయిపోతుందండి అన్నం వాడేట్టయితే దీనికి కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువేనండి పుదీనా పచ్చిమిర్చి మనం కారం దీంట్లో వాడము కారానికి సరిపడా పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా అన్నిటినీ మనం ఒకసారి మిక్సీలో మెత్తగా వేసేసుకోవాలి ఇప్పుడు మనం నీళ్లు పోసి మూత పెట్టుకుని వెళ్ళాం కదా ఈ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది నూనె కూడా బాగా పైకి తేలింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము దీంట్లోనే మనం కొంచెం గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మన బేబీ కార్న్ కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే ఇది పుదీనా పేస్టు మనం చేసుకొచ్చాం కదా దీంట్లో మనం నూనె కాకుండా నెయ్యి వాడితే రైస్ ఐటమ్ దేనికైనా సరే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ మీరు మళ్ళీ గమనించాల్సింది ఏంటంటే దీంట్లో ఎలాంటి పలావ్ దినుసులు అట్లాంటివే మనం వాడలేదు పుదీనా ఫ్లేవర్ని డామినేట్ చేసే ఏవి వాడకూడదండి పుదీనా చాలా మంచి ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుందండి దీంట్లోనే మనం సరిపడా ఉప్పు వేసుకుంటాము కారం వాడాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇది ఎంత తొందరగా మనకి ఫ్రై అయిపోతే అంత వెంటనే మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టే పచ్చి వాసన పోయింది అనుకున్నప్పుడు మనం ఈ ఉడకబెట్టిన అన్నాన్ని దీంట్లో వేసి అంతా బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇంకా ఇప్పుడు మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న అని మనం కట్ చేసుకోవడం ఒకటే మిగిలిందండి మన స్పెషల్ డిషెస్ అన్నీ రెడీ అయిపోయినాయి థిమాక ఇవేనండి నేను మా పెరట్లో కోసుకున్న వాటితో తయారు చేసుకున్న స్పెషల్ డిషెస్ పుదీనా రైసు దాంట్లోకి కాజు బేబీ కార్న్ కర్రీ ఇంకా ఎంతో టేస్టీగా ఉన్న కీరా ముక్కలు మన పెరట్లో కాసిన వాటితో ఇలా చేసుకోవటం అనేది నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది మరిన్ని విషయాలు మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం ఉంటానండి